తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు సాధ్యపడే విధంగా లేవని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బండ్లమూడి రోజారాణి కొట్టిపారేశారు. చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేస్తే రాష్ట్రంపై అధికంగా ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి నాయకులు అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అసలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒకటి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మరి అసలు ఇది పాసిబుల్ అంటారా అండి? ఎందుకంటే ఇవాళ రోజున ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అంటే యువతకి, రైతుకి, మహిళలకి అని చెప్పేసి, అలాగే నిరుద్యోగులకి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆల్రెడీ వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారో, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కూటమి చేశారు, అది ఇది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన వచ్చేసి యువతకి 20 లక్షలు ఉపాధి అవకాశాలు చూపిస్తాము, లేదు అంటే నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానంటారు, రైతులకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం ఇస్తానంటాడు, లేదా అలాగే మళ్ళీ స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తానంటాడు, ప్రతి మహిళకి అంటే లైక్ 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు అంటాడు, అలాగే మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ అని చెప్పేసి ఈ విధంగా ఆయన హామీలు సూపర్ సిక్స్లో ఆయన రిలీజ్ చేయడం జరిగిందండి. ఇవాళ రోజున మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ జనాభాను తీసుకుంటే అక్షరాల 8.45 కోట్ల మంది ఉన్నారండి. దానిలో తీసుకుంటే మహిళలు ముఖ్యంగా, పురుషులు వచ్చేసి 4.24 లక్షల మంది పురుషులు ఉంటే దానిలో 2 కోట్ల మంది ఓటర్స్ మహిళా పురుషుల ఓటర్స్ ఉన్నారు. అలాగే స్త్రీలను తీసుకుంటే 4.21 కోట్ల మంది స్త్రీలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటే 2.7 లక్షల మంది ఓటర్స్ మహిళా ఓటర్స్ మనకి ఇక్కడ ఉన్నారండి. ఇవాళ రోజున మరి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ నేను ఫ్రీగా ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినటువంటి పరిస్థితి, అంటే ప్రతి ఇల్లు అంటే మొత్తం ఇల్లు తీసుకుంటే 2.21 కోట్ల ఫ్యామిలీస్ ఉన్నాయండి మనకి ఇల్లు తీసుకుంటే. అంటే ఖర్చు ఏమవుద్ది, 6,650 కోట్ల రూపాయలు రీఫిల్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి అవుద్ది. అదే ఒకవేళ మన సిలిండర్ కనుక మనం ఇస్తే ఫస్ట్ ఇయర్ ఖర్చు వచ్చేసి 9,980 ప్లస్ 6,650 కోట్లు అండి, అంటే ఎంత అవుతుందో మీరే చూడండి. అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో, అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మన జనాభాలో 2.1 కోట్ల మంది ఉంటే నెలకి ఎంత అవుతుందండి, 3,150 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఏంటి, అది 37,800 కోట్ల రూపాయలు సంవత్సరానికి అయ్యేటువంటి పరిస్థితి. ఇంకా మనకి ఎంత లో బడ్జెట్లో ఉన్నాం, 115,450 కోట్ల రూపాయలు అక్షరాల మనం లో బడ్జెట్లో ఉన్నామండి. ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే మరి సంవత్సరానికి ఈ విధంగా ఖర్చు అయితే మరి సూపర్ సిక్స్ ఈ విధంగా అమలు చేయగలుగుతాడా? అది మరి పబ్లిక్కి చెప్పాలి. ఓట్లు అడగడానికి మరి ఇవాళ రోజున బహిరంగ సభలు పెట్టుకొని మరీ కూడా అందరూ ఒక ఎలియన్స్ అయి మరీ కూడా వస్తూ ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా రాబోయే 40 రోజుల్లో ఏమని వారు హామీలు ఇస్తూ, అలవి కాని హామీలు ఇచ్చి కాదండి, అలవి అయ్యే హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగితే చాలా బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ షర్మిలా గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా అలవి అయ్యేటువంటి హామీలు ఇచ్చి నిజంగా నిలబెట్టుకోగలుగుతారా, అలవి అవుతాయా? ఇలాంటివి మాట్లాడితే కనీసం ఈ 40 రోజులైనా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి ఒక మహిళా నాయకురాలుగా నేను చెప్తా ఉన్నానండి. థ్యాంక్ యూ.